చోట పడాలని దోస్తు అందరికి నమస్కారం. మాన్సూన్ సీజన్ వచ్చేసింది. మాన్సూన్ సీజన్లో ఒక చిన్న వీడియో వచ్చేలాగే వీడియో ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా నేను కోవిడ్ టైం నుండి కూడా సీజన్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. పర్టికులర్గా మాన్సూన్ సీజన్కి ఒక సెట్ ఆఫ్ డిఫరెంట్ వైబ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్కి ఇది మంచి సీజన్ అనమాట. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, సాచురేటెడ్ కలర్స్. మాన్సూన్ టైంలో కలర్స్ అన్నీ మరింత సాచురేటెడ్గా అనిపిస్తాయి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో కాకుండా ఈ టైంలో క్లౌడ్స్ అనేవి క్లియర్గా ఉండవు. సమ్మర్ సీజన్లో అనుకోండి మేఘాలు అన్నీ క్లియర్గా ఉంటాయి, ఈ టైంలో అంత క్లియర్గా ఉండవు. సో ఏమవుతుందంటే లైట్ తగ్గిపోతుంది. సో దానివల్ల వేవ్ లెంత్ అంతా మారిపోతుంది. గ్రీన్ మరింత గ్రీన్గా కనిపిస్తాయి, కలర్స్ మరింత సాచురేటెడ్గా కనిపిస్తాయి, ఇంకొంచెం డార్కర్గా అనిపిస్తాయి. ఎందుకంటే తక్కువ లైట్ అవైలబిలిటీ ఉండవు వాళ్ళు. పర్టికులర్గా గ్రీనరీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం మాన్సూన్ ఇస్ ద బెస్ట్ సీజన్. అందుకే ఈ సీజన్లో ట్రిక్స్, హైక్స్, రైన్ఫాల్స్, వాటర్ఫాల్స్ ఇలా డిఫరెంట్ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్, మాన్సూన్ టైంలో కలర్స్ బాగా సాచురేటెడ్గా ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, నో టైం డిఫరెన్స్. జనరల్గా సన్ ఉన్నప్పుడు అయితే ఓకే, సన్ లేనప్పుడు అనుకోండి మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా, 7:30 నుండి ఈవినింగ్ 5:30 దాకా అసలు మీకు ఒక పర్టికులర్ టైం తెలియదు. అలాగా ఒకే టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. ఇందాక చెప్పే కదా క్లౌడ్స్ అన్నీ అన్క్లియర్గా ఉంటాయని, మేఘలు మొత్తం ఆకాశం అంతా కమ్మేయడంతో సన్ కనిపించదు. కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఒకే టైప్ ఆఫ్ లైట్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, ఎస్పెషల్లీ ఫర్ ద ఫూడీస్. జనరల్ సీజన్లో బయట స్ట్రీట్ ఫుడ్ తినడం వేరు, ఈ సీజన్లో బయట స్ట్రీట్ ఫుడ్ తినడం వేరు. వర్షం పడంగానే చెకోడీలు, పకోడీలు, వేడివేడి బజ్జీలు, పునుకులు, సమోసాలు, నూడిల్స్, చికెన్ వెరైటీలు, అలా ఎన్ని కావాలంటే అన్ని. ఈ వీడియో చూసాక కూడా మీకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. బయట వర్షం పడినప్పుడు మీరు తినే స్ట్రీట్ ఫుడ్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాచింగ్ వెదర్ అనుకుంటారా. జనరల్గా చాలామంది ఈ సీజన్లో టైంపాస్, మన టైం లాగా తీసినంత ఈజీగా టైంపాస్ చేయడానికి ఇష్టపడతారు. బీచ్కి వెళ్ళి వచ్చిపోయి అల్లలు, ఆ సౌండ్స్ వింటూ కూర్చుంటారు. లేదా ఫుల్ వర్షం పడుతున్నప్పుడు ఒక కప్పు కాఫీ పెట్టుకుని సాంగ్స్ వింటూ అలా బయట చూస్తుంటారు. లేదా చాలా రోజుల తర్వాత వర్షం పడితే మట్టి వాసన ఉంటుంది చూస్తారు, ఒక నాస్టాల్జియా ఫీల్ ఉంటుంది ఆ మట్టి వాసనలో. ఇలాగా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి మాన్సూన్ సీజన్ అనేది బాగా ఇష్టపడతాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ. జనరల్గా మాన్సూన్ సీజన్లో ఎక్కువ వాటర్ అలా కింద ఉండడంతో రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీస్ అయితే తీయడానికి చాలా బాగుంటుంది. నేను మాన్సూన్ ఫోటోగ్రఫీ అని ఒక వీడియో చేస్తున్నాను నెక్స్ట్, ఆ వీడియోలో చూపిస్తాను డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫోటోగ్రఫీస్. ఈ సీజన్లో ఆ ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది. అండ్ మాన్సూన్ టైంలో ఒక సెట్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిక్చర్స్ తీయచ్చు. నేను ఆ టైప్ ఆఫ్ పిక్చర్స్ అన్ని ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇదంతా ఒక అర్బన్ పర్సెప్షన్లో చెప్పాను. జనరల్గా రైనీ సీజన్ అంటే ఎకానమీ బ్రింగింగ్ సీజన్, కాకపోతే ఈ మధ్య వరదలు ఇవన్నీ వల్ల ఎకానమీ డ్రైనింగ్ సీజన్ కూడా అవుతుంది అనుకోండి. కాకపోతే మనం అర్బన్ పర్సెప్షన్లో చూస్తే వర్షాకాలంలో బాగా ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే వర్షం పడడమే స్టార్ట్, దావలన్నీ ఒక్కసారిగా పైకి లేస్తాయి జయ్యి అని. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రోడ్స్. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే మన సైడ్ రోడ్లు, ఈస్ట్ గోదావరి ఈ రోడ్లు అన్నీ మొత్తం చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. అది నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. అన్నిటికన్నా పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటి తెలుసా రైనీ సీజన్లో, ఈ మాన్సూన్ సీజన్లో, అసలు మనిషికి ఒక మోటివేషన్ అంటే ఉండదు. ఎప్పుడు చూడు నిద్ర వచ్చినట్టే ఉంటుంది, ఎప్పుడు చూడు బద్ధకంగానే ఉంటుంది. మీ అందరికీ ఏమో కానీ నాకైతే ఈ సీజన్ మొత్తం అంతా ఏదో ఒక అలాగ స్లోగా లేజీగానే ఉంటుంది. మీ అందరికీ ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, అలాగే మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ మాన్సూన్ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి.